हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय चैनल चैनल ने एवरना सब्सक्राइब चेयलेकपोते चैनल ने सब्सक्राइब चेसुकोंडी सपोर्ट चेयंडी फ्रेंड्स तल्ली महातल्ली कनकदुर्गा नीकंत मंची पेरु कूडा अवसरं लेदु गानी इंतमंदी इन्नी रकालुगा मात्लाडुतुंटे कूडा नीकु एलांटि स्पंदन लेदा आ जीन्स लेंदी नुव्वेंदी नी एव्वारं एंदी आ पिल्लकि आ ड्रेस लेंदी इंस्टाग्राम्स रील्स चेद्दाम कोंचेम सरदागा अंट मेरे इंस्टाग्राम्स रील्स पेट्टकपोते इंस्टाग्राम डल अयिपोद्दि कदा अंदुके मी रील्स कोसम इंस्टाग्राम वेट चेस्तुंदि मरि इंस्टाग्राम रील्स कोसम इला रेडी अय्यानु अप्पुडप्पुडु इला रेडी अयिते चाला मंचिगा उंटुंदंट आ षर्ट लेंदि आ मगाण लेक्क नीकु एंत वयसु उंदो नीकन्न अर्थमवुतुंदा नुव्वु नी षर्ट्लु नी बट्टलु नुव्वेलागो चेडिपोयानो कनीसं आ पिल्लल्नैना चक्कगा चूसुको आ पिल्लल्नैना मंचिगा पेंचु तल्लि नीकु आधार कार्डु रेषन् कार्डु अंटे एंदो कूडा तेलवदा మంచిగా బిర్యానీలు తినడం మాత్రం తెలుసు, అప్పులు తీసుకోవడం తెలుసు, అప్పులు ఎగ్గొట్టడం తెలుసు, అప్పులు అడిగిన వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని కొట్టడం తెలుసు. ఈ మూడు పనులు తప్ప నీకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏం తెలియదు. డబ్బులు ఏడన్నా వస్తున్నాయి అంటే లగేసుకుంటూ ఎగేసుకుంటూ ఉరకడమే డబ్బులు తెచ్చుకోవడానికి. అంతే తప్ప ఆధార్ కార్డు తీసుకుందాం, రేషన్ కార్డు తీసుకుందాం, ఆహా కోర్టుల చుట్టూ కమిషనర్ ఆఫీసుల చుట్టూ తిరగడం తెలుసు, కానీ నీకు ఆధార్ కార్డు తీసుకోవడం రేషన్ కార్డు తీసుకోవడం మాత్రం తెలియదు. ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి అయినా డబ్బులు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ ఉరుకుతావు, కానీ ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మాత్రం నీకు తెలియదు. ఇంకోటి స్నాక్స్ అంటే స్నాక్స్లా అనేది అది కూడా బర్రెలు తిన్నట్టు అమ్మమ్మమ్మ ప్లేట్ నిండా పెట్టుకుని స్వీట్ అంట హాట్ అంట ఏమంటే ఇదమ్మా తినమ్మా, ఈ తిరుపతి లడ్డులా ఉంటుంది తినమ్మా, కేక్ తినమ్మా. మీరు స్నాక్స్ కూడా తిండి లెక్కనే తింటున్నారు, తిండి కూడా తిన బర్రెలు తిన్నట్టు ఏంది అసలు ఆ తిండి నాకు అర్థం కాదు. ఎప్పుడు తింటూనే ఉంటారు స్నాక్స్. ఇంట్లో వంట చేసుకోవడం చేత కాదు నిజంగానే అన్నారు కదా మీరు బయట నుంచి బిర్యానీలు తెచ్చుకొని తింటారని చెప్పేసి మీ వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగానే బయట నుంచి తింటారు మీరు స్నాక్స్. ఎవరైనా స్నాక్స్ లాగా తినాలి, ప్లేట్లు నిండా ఏకంగా ఇస్తరాకులేదు అవి కట్టనే పట్టేసుకొని వచ్చిరుగా వీడియోలోకి. మరి అంతగానం తింటారు ఆ స్నాక్స్. లైట్ ఫుడ్ స్నాక్స్ అంటే ఏదో అలా అలా తినేసి కొంచెం ఈవినింగ్ టైం వెంట వెంటనే స్నాక్స్ వాము అన్ని స్నాక్స్ కాఫీలు అసలు మీకు తిండేలా అరుగుతుంది. ఇంతమంది ఇన్ని మాటలు అంటుంటే మీరు పట్టించుకోకుండా అట్లా ఎట్లా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. రెండు ఛానళ్ళు వచ్చినాయి అప్పుల ఛానళ్ళు, పోయా అప్పులు తీర్చొచ్చు కదా, వందలు వందలు వేలు వేలు పెట్టి ఆ స్నాక్స్లు కొనే బదులు. ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా స్పందన లేనట్టుంటున్నారు, మళ్ళీ కొన్ని పట్టించుకోకూడదు ఫ్రెండ్స్. నేను అవన్నీ పట్టించుకోను ఫ్రెండ్స్. డైలాగులు మాత్రం మంచిగా వదులుతావు డైలాగులు. ఇంకా తీసుకోక తీసుకోక నిన్నే తీసుకోవాలి బిగ్ బాస్కి. నీ ఘోరం మేము మళ్ళీ టీవీలో కూడా చూడాలి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే తల్లి వచ్చేస్తుంది. మాకు అసలు ప్రశాంతత అనేది ఇవ్వవా? ఈ కరోనా నుంచి మాకు విముక్తి వస్తలేదు, నీ దరిద్రపు యూట్యూబ్ వీడియోల నుంచి మాకు విముక్తి రావట్లేదు. అస్తమానం నీ వీడియోలు, ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీ వీడియోలు, మాకు ఇంక ఇదే పనా? ఆ స్ట్రైక్లు ఏదో తీసేసి ఆ అప్పులు ఏదో తీసేస్తే నీ గురించి బండారం బయట పడదు కదా. ఎన్ని మాటలు అంటున్నా నీకు స్పందన లేదు, పిల్లల్ని జడిపేస్తున్నావు నువ్వు, అసలు కొంచెం కూడా నీకు బుద్ధి లేదా? అసలు అన్ని తెలివిలేని పనులు, ఆ బట్టలేంది, ఆ ఎగురుడేంది, నీ వయసు ఏంది, నువ్వేంది, మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఇంకా పిల్లలకు కూడా అలానే చేయాలనుకుంటున్నావా ఏంది? ఒకరికి తెలియకుండా ఒకరిని మేనేజ్ చేసుకుంటూ కొంచెమన్నా బుర్రుండాలి. నీకు చదువుకోకపోతేనే ఇంత తెలివి ఉంది, అప్పులు తీసుకొని ఎగ్గొట్టే తెలివి ఉంది, ఇంకా చదువుకుంటే మొత్తం లోకాన్నే అమ్మేసేటట్టున్నావు. నాకు చదువు రాదు ఫ్రెండ్స్, కానీ మంచి మంచి స్టైల్గా జీన్సులు బట్టలు ఆ బట్టలు ఈ బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంట. ఈవిడ గారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయకపోతే మరి ఇన్స్టాగ్రామ్ పోసిపోద్ది. ఈవిడ గారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడితేనే ఇన్స్టాగ్రామ్కి కళ మరి. అందుకే ఈవిడ గారు ఇన్స్టాగ్రామ్స్ కోసం మేము రెడీ అయ్యాం ఫ్రెండ్స్. కొత్త లుక్ ఫ్రెండ్స్ చూడండి, మొన్నే కొన్నాము ఇవాళ వేసుకున్నాము. అదైతే పెద్దదైతే బర్రే పెద్ద బర్ర అయిపోయింది తిని. ఫస్ట్ కామ్గా ఉంటే సైలెంట్గా ఉంటుండే అసలు, అమ్మా బాగానే సైలెంటు లే ఈ పిల్ల, చిన్నదే చిత్రాంగి అనుకున్నాం కానీ చిన్నదాన్ని మించిపోయింది. చిన్నది కొంచెం స్ట్రైకులు పడ్డది, స్ట్రైకులు వేసింది, అందరు తిట్టే వరకు కొంచెం సైలెంట్ అయింది. ఇప్పుడు ఇది రచ్చిపోతుంది, ఇద్దరు తల్లి కూతురులు ఇద్దరు రచ్చిపోతున్నారు. దీనికి పెళ్ళయింది, ఇది కవర్ చేసుకుంటుంది. ఈవిడ గారికి ఒకటి రెండు మూడు అయినాయి కదా, ఇద్దరు సేమ్ బ్యాచ్ కాబట్టి ఇద్దరికిద్దరు సరిపోయారు. కొంచెం కూడా పట్టనట్టు ఎగురుకుంటూ తినుకుంటూ జల్సాగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీసుకోండి ఫస్ట్ వెళ్ళి, దాని గురించి తెలుసుకోండి. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ స్టోరీస్, యూట్యూబ్ షార్ట్స్,
యూట్యూబ్లో వీడియో పెట్టాలా? నేను పట్టించుకోను ఫ్రెండ్స్, నేను వీడియోలు వీడియోలు వేరే వాళ్ళ వీడియోలు నేను చూడను ఫ్రెండ్స్, నేను పట్టించుకోను ఫ్రెండ్స్. నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నువ్వు పట్టించుకో, పట్టించుకుంటే మళ్ళీ అప్పులు తీర్చాల్సి వస్తుంది కదా. అన్నీ చూస్తావు కానీ పట్టించుకో, పట్టించుకుంటలేను ఫ్రెండ్స్ నేను. నువ్వు నీ వేషాలు అప్పులలో వచ్చి షాప్లో కూర్చుంటే తల్లి మహా తల్లి ఎస్కేప్ అవుతావా? షాప్లో ఉన్నాడు ఆ నసీబ్ గడికి ఫోన్ చేసి కనుక్కొని ఇద్దరు కలిసి దారిలో మధ్య దారిలో కలుసుకుంటారా? ఇంత దొంగ బుద్ధులు ఉన్నాయి చీ, మీకు సిగ్గనిపించట్లేదా కొంచెం కూడా? ఇంతమంది ఇన్ని మాటలు అంటుంటే అప్పులు తీర్చాలని అనిపించట్లేదా మీకు? మీరంతకు మీరు మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకోండి, దరిద్రం వదిలింది మాకు, మాకు పోతుంది దరిద్రం.